బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ఢిల్లీకి వెళ్ళనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రేపు సాయంత్రం బీజేపీ జనసేన సమన్వయ కమిటీ భేటీ కానుంది. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలు, అమరావతిపై పోరాట వ్యూహాన్ని ఖరారు చేయనున్న ఈ రెండు పార్టీలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అలీం విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలీం, థ్యాంక్ యూ రాజేంద్ర. ప్రస్తుతం మనం ఏదైతే జనసేన రాష్ట్ర కార్యాలయం ఉందో ఆ ప్రాంతంలో ఉన్నాము. మొత్తం మీద కూడాను ఉదయం నుంచి కూడాను జనసేన అధినేత చాలా బిజీగా గడిపారు. కాకినాడకు చెందిన ఎవరైతే జనసేన సైనికులు ఉన్నారో వాళ్ళు గతంలో కూడాను పరామర్శించడం జరిగింది, వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే ఎవరైతే అమరావతి రైతులు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అయితే రేపు జనసేన అధినేత ఢిల్లీ పైన వెళ్లే అవకాశం ఉంది, అలాగే వెళ్తున్నారు కూడాను. అలాగే బీజేపీ నేతలు కూడాను ఢిల్లీలో సమావేశం అవుతున్నారు. ఇది ముఖ్యమైన అంశం ఏంటంటే రాజధానికి సంబంధించిన అంశం. ఏదైతే మూడు రాజధానులు ప్రస్తుతం అసెంబ్లీలో ఏదైతే వికేంద్రీకరణ బిల్లు ప్రభుత్వం చేసిందో దాన్ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద కూడాను ప్రస్తుతం జనసేన బీజేపీ కలిసి సమావేశంలో చర్చించనున్నారు. మొత్తం మీద కూడా ఏదైనా ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరైనా ఈ రాజధాని వికేంద్రీకరణ అంశం మీద మాట్లాడాలంటే అది ఖచ్చితంగా జనసేన అధినేత వల్ల అయ్యేలాగా ఉంది. ఎందుకంటే ఆ బీజేపీతో ఉన్న ఒక ఒప్పందం వల్ల అది సక్సెస్ అయ్యేలా ఉంది. మొత్తం మీద కూడాను ఏదైనా న్యాయపరమైన సలహాలు కూడా తీసుకోవడం జరిగింది జనసేన అధినేత. ఎక్కడ కూడాను దేశంలో మూడు రాజధానుల అంశం అనేది గెజిట్ కానీ కేంద్రం కానీ చట్టం కానీ లేదు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన అధినేత డిమాండ్ మేరకు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండనుంది. ఎక్కడైతే సెక్రటరేట్ ఉంటుందో అదే రాజధాని కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి వైసీపీ చేస్తున్న ఏదైతే దుష్ప్రచారం ఉందో దాన్ని కూడా తిప్పికొట్టాలని చెప్పి జనసేన నేత భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాయ నిపులతో కూడాను మాట్లాడటం జరిగింది. అలాగే బీజేపీకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే సొంతంగా పోరాటం చేసి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిలబెట్టాలి అని కూడాను జనసేన అధినేత భావిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారం మేరకు ఇప్పటికే నాయ నిపులతో కూడా మాట్లాడారు. అలాగే బీజేపీలో కూడాను స్ట్రాంగ్ గా ఆంధ్రప్రదేశ్ చెందిన అంశం ఏదైతే ఉందో నిన్న అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు పెట్టారో దాన్ని పూర్తిగా కూడాను జనసేన వ్యతిరేకిస్తుంది, అలాగే బీజేపీ కూడాను వ్యతిరేకిస్తుంది. అయితే కేంద్రంలో జనసేన పొత్తు వల్ల ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకి మేలు కలిగే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన అధినేత ఢిల్లీ పర్యటన కూడాను విజయవంతమయ్యేలాగా ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు మీడియాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అయితే పర్యటన మొత్తం కూడాను అమరావతి ఏదైతే రాజధాని ఉందో దాని మీద మాత్రం సాగుతుందని చెప్పారు. అయితే అక్కడ అద్భుతాలు జరుగుతాయని చెప్పను కానీ ఖచ్చితంగా అమరావతికి చెందిన ఏదైతే ఆంధ్రప్రదేశ్కి రాజధానికి ఉండాలని కోరుకుంటున్నామో దానికి నిబంధన కట్టుబడి అలాగే పోరాటం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే న్యాయశాఖ మంత్రిని కలుస్తున్నారు. అలాగే ఎవరైతే సునీల్ అరోరా ఉన్నారో ఆయన కూడాను కలిసే అవకాశం ఉంది. అలాగే సుజనా చౌదరి, అలాగే పురంధేశ్వరి వీళ్ళందరూ కూడాను ఢిల్లీలో సమావేశం అవనున్నారు. తర్వాత ప్రధానమంత్రి మోడీకి ఆంధ్రప్రదేశ్ చెందిన అమరావతి అంశాన్ని కూడాను తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున అమరావతి రైతులు అటు మందడం కానీ కృష్ణయ్యపాలెం కానీ తుళ్లూరు చెందిన రైతులందరూ కూడాను సమావేశంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ స్పష్టంగా చెప్పడం జరిగింది అమరావతికి చెందిన ఏదైతే ఇప్పుడు ప్రస్తుత అంశం ఉందో దానికి రాష్ట్ర ప్రభుత్వం విధానాలను ఖండించాల్సిన అవసరం ఉంది కూడాను వారు చెప్పడం జరిగింది. రాజేంద్ర, తెలియం చెప్పండి, ఖచ్చితంగా అమరావతిలోనే రాజధాని కొనసాగి తీరుతుందని మరోపక్క పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అయితే ఢిల్లీ పర్యటనలో కీలక మార్పులు జరిగే అవకాశమైనా కనిపిస్తుందా? అంటే ఇదైతే డిసైడ్ టూర్ కాబట్టి బుధవారం నాడు ఖచ్చితంగా ఢిల్లీలో నేతలందరూ కూడాను సమావేశం ఉన్నారు. అయితే బీజేపీ చెందిన ముఖ్య నేతలు కూడాను ఈ కార్యక్రమంలో హాజరు కాతున్నారు. అలాగే పొలిటికల్ అఫేర్స్ కమిటీ సభ్యులు నాదెండ్ల మనోహర్, అలాగే మిగతా సభ్యులు కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. మొత్తం మీద కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలి, దానికి కట్టుబడి ఆ విధంగా ప్రణాళికను రూపొందించి ఆ ముందుకెళ్తున్నట్టు కూడాను జనసేన అధినేత తెలియజేశారు. ఖచ్చితంగా అక్కడున్న ఎవరైనా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కానీ అలాగే ప్రధానమంత్రి మోడీని అలాగే అమిత్ షాని కూడాను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రేపు జరిగే సమావేశం మొత్తం కూడాను ప్రధానంగా అమరావతి రాజధాని అంశం మీదే ఇరువురు నేతలు అటు బీజేపీకి చెందిన వాళ్ళు కానీ జనసేన నేతలు కానీ చర్చించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏం చర్యలు తీసుకోవాలనే అంశం మీదనే ఈ చర్చ అంతా సాగే ఉంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీలోనే ఉన్నారు, అలాగే ప్రధానమైన వారందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు. అయితే ఈ రోజే ఢిల్లీ వెళ్ళవలసి ఉండగా అమరావతి రైతులతో పవన్ కళ్యాణ్ భేటీ వల్ల ఇది కొంచెం ఆలసిపోయింది. సాయంత్రం కల్లా ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళనున్నారు. రేపు ఢిల్లీలో సమావేశంలో పాల్గొనున్నారు. రాజేంద్ర, థ్యాంక్ యూ అలీం. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.